నమస్కారం. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. రీసెంట్ గా రిలీజ్ అయిన వన్ మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సో ఈ సందర్భంగా ఆ మూవీ గురించి మరిన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ సుకుమార్ గారు, లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అండ్ కృతి సన్ ఉన్నారు. వారి నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి, ముందుగా మీకు పండుగ శుభాకాంక్షలు. సో ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి డబుల్ ధమాకా? ఈ పండుగ అంతా కూడా చనస్నా జరిగినట్టుంది. బికాస్ ప్రమోషన్ ఉన్నాం కాబట్టి, చనస్ తిరుగుతున్నాం కాబట్టి. ఓకే, సో మూవీ రిలీజ్ అయింది, టాక్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? హౌ యు ఎంజాయింగ్ ది సక్సెస్? ఇట్స్ గుడ్ అండి. ఇప్పుడు చాలా పాజిటివ్ గా ఉంది. ఇప్పుడు చాలా ఎవ్రీథింగ్, సో థియేటర్స్ కూడా పెంచుతున్నారు చాలా చోట్ల. సో వెరీ గుడ్. నౌ ఓకే, చంద్రబోస్ గారు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేయండి పండుగ సందర్భంగా. చాలా సంతోషం, సినిమాకి వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉంది. ఈసారి భోగి మంటలో మేము కారబెడుతుంది ఏంటంటే, పాత కర్రలు మంచాలు కాకుండా తెలుగు సినిమాలో వస్తున్న పాత కథలన్నీ దానిలో కాలబెడుతున్నాం. పెట్టు కొత్త కథని ఈసారి, కొత్త కథతో ఈ కొత్త సంవత్సరాన్ని, కొత్త సంక్రాంతితో కొత్త పండుగ జరుపుకోబోతున్నాం. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రను, తెలుగు సినిమా పరిశ్రమ గతిని, గమనాన్ని, నడకను, నడవడకను మార్చిన సినిమా ఇది. ఒక సంవత్సరంలో 10 హిట్ సినిమాలు రావచ్చు, వస్తాయి, కానీ 10 సంవత్సరాలకు ఒక గ్రేట్ సినిమా వస్తుంది. అది ఇలాంటి సినిమా వచ్చింది. దాని దర్శకుడు సుకుమార్ గారు మా మిత్రుడిని, చాలా గర్వంగా ఈ సినిమాకి పనిచేసినందుకు చాలా గర్వంగా, చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే ఒక గొప్ప సినిమాకి, ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్న సినిమాకి పనిచేయడం అనేది నిజంగా అందులో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది. తర్వాత వివరాలు తర్వాత చెప్తాను. ఇందులో మంచి పాటలు, మంచి సాహిత్యం, సినిమాకి అనుగుణంగా, అనుకూలంగా, సినిమా కథనానికి తోడ్పడే విధంగా మంచి పాటలు అసలు చాలా ఆనందంగా ఉంది. అందులో నాకు బాగా నచ్చిన పాట యు ఆర్ మై లవ్ అనే పాట. దాంట్లో కొన్ని వాక్యాలు, ఓకే క్షణం జన్మించడం, ఓకే క్షణం మరణించడం, ప్రతి క్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం. ప్రేమంటేనే బాధ, బాధుంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే. ప్రేమే ఒక వల, ప్రేమే సంకెళ, సంకెళ్ళతో స్వేచ్ఛగా ఎగరడమే. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. Naa vente nuvvu untunna, ontariga nenu untunna, daanardham nuvvu nenu okati ani. ఎవ్వరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా, మనకింకా మాటలతోటి లేదు పని. లోకంలో చోటెంతున్నా చాలదని, నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలని. నా చుట్టూ వెలుగెంతున్నా వదులుకొని, నేనే నీ నీడై నీ కూడా 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 ఉండని. వావ్, ఆసమ్. ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్ లో మ్యూజిక్ కి డామినేట్ చేస్తారు లిరిక్స్ ని, కానీ లిరిక్స్ కూడా చాలా సూపర్బ్ గా ఉంది. దట్ ఇస్ రియల్లీ యాక్చువల్లీ మిత్రం ఆర్ఎఫ్సి నుంచి కార్ లో వస్తున్నప్పుడు ఈ సాంగ్ సంబంధించి సడన్ గా హైవే నుంచి వస్తున్నాం, రింగ్ రోడ్ లోంచి వస్తున్నప్పుడు కార్ లో బోసార్ లైన్ చెప్పారు, ఒకే క్షణం జీవించడం, ఒకే క్షణం మరణించడం, ఒకే క్షణం ప్రేమించడం, ఒకే క్షణం, ఒకే క్షణం జన్మించడం, ఒకే క్షణం మరణించడం, ప్రతిక్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం అని. నేనైతే క్లాప్స్ కొట్టేశాను, అరిచేశాను, ఇక నాకు ఏం చేయాలి అర్థం కాల, గట్టిగా హక్ చేసేస్తున్నాను. అంటే అంటే ఇలాంటివి రాయడం చాలా అంటే చాలా తక్కువ మందిగా సాధ్యం అవుతుంది. డెఫినెట్గా ఈ లైన్స్ అనేవి మొత్తం, నేను అంత ముసలాడు కదా అని చెప్పాను, కానీ మొత్తం జీవిత సారాన్ని మొత్తాన్ని ఒక టూ లైన్స్ పెట్టడం చాలా కష్టం విషయం. ఈ లైన్స్ అంటే ఆ లైన్స్ మాత్రం సినిమా పాట ఉన్నంత కాలం బతికే ఉంటాయి. ఓకే కృతి, యు టెల్ మీ దిస్ యువర్ ఫస్ట్ మూవీ, హౌ ఇస్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది పీపుల్ అండ్ హౌ యు ఫీలింగ్? వెల్ సో ఫార్ ది రెస్పాన్స్ హస్ బీన్ రియల్లీ గుడ్. ఐ యామ్ సో గ్లాడ్. ఐ మీన్ ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ వావ్, వెరీ నైస్. ఇట్ బీయింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ దట్ టు ఇన్ ఎ లాంగ్వేజ్ విత్ విచ్ ఐ డోంట్ అండర్స్టాండ్, ఆపోజిట్ సచ్ ఎ హ్యూజ్ స్టార్, సచ్ గ్రేట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టెడ్ బై సుకుమార్ గారు, సో ద ప్రెషర్ వాస్ క్వైట్ అ లాట్ ఆన్ మీ. లైక్ ఐ డిడ్ంట్ వాంట్ that you know somewhere the film lacks because of me, or I'm like one weak point there, so I wanted
to come up to his expectations. I wanted to come up to the audience expectations, and the response has been quite good so far, and I'm really excited. I'm happy, and so I'm how did just you enjoying get it. The opportunity? Well, I was just in Mumbai. I was I just got a call that, you know, you have to fly tomorrow to Hyderabad, and they're looking for a new girl opposite Mahesh Babu. And I was just thrilled, and I just packed my bags, and the next day I went to meet them. I met Sukumar Garu, met the producers. They took a few auditions, which included like one Telugu scene, then a few other Hindi scenes to check my emotions and how I act. We had a few photo sessions and all. And I think within like 2-3 days, I just signed the film. So it was just sudden, just bang on. Chepani, first time Mahesh Babu garu daggariki vellinappudu, Mahesh Babu garu ante ippudu varaku chusina movies kani dookudu gani business man edaina sare hero chesi mentally and physically strong ga untaru, right? So idi meeru psychological disorder ani cheppinappudu, so thana ela react ayyaru, and meeru audience ni ela convince chesaru, and Mahesh Babu ni ela convince chesaru? Kutandi ante ayana ఆయనకి ఏదైనా నాకు తెలిసి నాకు తెలిసి ఏంటంటే నేను ఫస్ట్ టైం ఆయనతో ఈ కథ చెప్పినప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు, వెంటనే చాలా బాగుంది మనం చేద్దామని. సో ఆయనకి ఇందులో అంత కొత్త విషయం టోటల్గా ఏంటంటే ఇట్స్ ఏ సైకలాజికల్ డిజార్డర్ అంటే ఇప్పుడు మనకి అన్ని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వ్యక్తిని సాధించడం వేరు, ఏదైనా ఒక లోపం ఉన్నప్పుడు దాంతో సాధించడం వేరు. సో ఒక లోపం ఉన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తాడు మనిషి, దాన్ని సాధించే కోసం ఇంకా ప్రయత్నం చేయాలి. మేబీ అలాంటి ప్రయత్నం కనిపిస్తుందని ఆయన ఉద్దేశమో తెలియదు, కానీ ఆయన ఏంటంటే చాలా కొత్తగా ఉందండి కదా, దీన్ని చేద్దాం, ఇలాగే చేద్దాం, నేనేం మార్చుకోండి. సో దీంట్లో ఆ వర్జినిటీ ఉంది, ఆ యూనిక్నెస్ ఉంది. దీన్ని నా కోసం మీరేం కమర్షియల్గా డైలాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరేమనుకున్నారు ఎట్లా రాస్తున్నారు అలాగే తీయండి అని ఎంకరేజ్ చేస్తుంది ఆయన. సో ఇఫ్ ఈ సినిమా అనేది ఒక అంటే అందరికీ ప్రత్యేకంగా ఇవాళ ఈరోజు నిలిచిపోతుందంటే కారణం ఆయన, బికాస్ ఆయన ఏమాత్రం కథను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దీన్ని యథావిధిగా ఎలా ఉంచమని ట్రై చేస్తారు. ఈవెన్ మీకు ఫస్ట్ టైం చూస్తే నాకు హూ ఆర్ యూ సాంగ్ తీసుకుంటే నిప్పు పుట్టక ముందే నాలో గుండె మంట, నిప్పు పుట్టక ముందే నాలో గుండె మంట ఉంది. సో ఇలాంటి లైన్స్ అన్నీ కూడా ఆయన ఆయన లిరిక్ విన్న తర్వాత ఆయన ఫోన్ చేసి, ఆయన తెలియని హీరోయిజం నిగూఢంగా ఉందండి ఇందులో, చాలా బాగుంది సాంగ్ ఇది. హీరోయిజం అంతా మనం డైరెక్ట్గా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది కాదు, తెలియని హీరోయిజం నిగూఢంగా చాలా బాగుంది ఇది అని. సో ఈ ఇలాంటి విషయాలని నేను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు. ఓకే, సో 2 ఇయర్స్ వర్క్ చేశాడు మహేష్ గారు, హౌ వాస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్? లైఫ్ లాంగ్ చిన్న చిన్న చేంజెస్ కరెక్షన్స్ ఏమైనా చేశారా? ఆయనతో లైఫ్ లాంగ్ షూట్ చేయాలండి నాకైతే, అంటే ఈరోజు షూటింగ్ అయిపోయిందని బాధగా ఉంది, రేపు నేను షూట్ చేయలేకపోతానని బాధగా ఉంది. అంటే అలాంటి అలాంటి మంచి ఆర్టిస్ట్ ఆయన. ఈరోజు ఏ రోజు సీన్ తీసుకున్నా ఈ సీను ఆయన ముఖంలో ఎలా పలుకుతుందని ఒక సస్పెన్స్ అనమాట నాకు, ఆయన ఎలా చేయబోతున్నారు దీని అనేది సస్పెన్స్. నాకు ప్రతి రోజు ఒక సస్పెన్స్ తెలియదు నాకు, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అనేది. Journalist Samira, you tell me about your role. How did you like your role? Well, usually in big hero movies, the heroine role is not that important. But this role was like, it's a full-fledged role. She's an independent girl. She's a today's modern girl. She's a journalist by profession. She's serious and professional when it comes to her work. But she has this fun side to her. She's bubbly, she's cheerful, she's in love with the rock star, she's passionate, she would go to any extent, she would be with him throughout. So the thing that I liked was that na role ki storyline ki connectivity baga undi, and that's what was another plus point. It was like an added bonus point for me after bagging such a great debut. If the role also is so great and can really, you know, help you show your talent, explore various emotions, show it to people. So I think that's, I can ask for nothing more, nothing better. Wow, that's really